తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు పెంపును నిరసిస్తూ జనసేన పార్టీ రాజనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడ గురుదత్త ఆధ్వర్యంలో జన సైనికులు రాజనగరం గ్రామం ప్రధాన రహదారి గుండా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మేడ గురుదత్త మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయటంలో ఘోరంగా విఫలమైందని, మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని అమ్మటం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని చెప్పారు. అదేవిధంగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడేవారని, ఇప్పుడు ఆనాటి చంద్రబాబు ఏ తప్పు చేశాడో నేడు జగన్ కూడా పేద ప్రజలపై బాధుడే బాధుడు అనే విధానంతో ప్రజల నడ్డి విరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇదే పంతా కొనసాగిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని అన్నారు. పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదాలు చేస్తూ 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే వరకు ప్రతి జన సైనికుడు కష్టించి పనిచేయాలని జన సైనికులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. మరి మేనిఫెస్టోలో ఉదహరించినటువంటి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ద్వారా ఈసారి అంబించి ముఖ్యంగా పేద ప్రజలు కడుపులు కొడుతున్నారు. అదేవిధంగా ఈ కల్తీసారా తాకి అనేక మరణాలు జరగడం కూడా జరుగుతుంది. జంగారెడ్డి గ్రామంలో ముఖ్యంగా కల్తీసారా తాకి దాదాపు 16 మంది చనిపోవడం అన్నది జరిగింది. కానీ అసెంబ్లీలో అది వేరే న్యాచురల్ డెత్ అని చెప్పడం అన్నది హాస్యాస్పదంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రోజున శోచనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోడు ఓటీఎస్ అని తీసుకొస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ ఎప్పుడు మరి 30-40 సంవత్సరాల క్రితం మరి పెట్టినటువంటి ఒక ఇల్లుకి దానికి ఇప్పుడు ఓటీఎస్ అని తీసుకొచ్చి మరి జప్తు వాహనాలు ఇవన్నీ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి కార్యక్రమం ఇది. ఎక్కడున్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రజల పక్షాన్ని నిలబడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ రోజున మేము ప్రజల పక్షాన మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కూడా విఫలం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె తెచ్చాలన్నటువంటి ఒక కంకణం కట్టుకున్నాం. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి పరిగెత్తి ఇచ్చే విధంగా మరి జన సైనికులందరూ కృషి చేస్తారని మేము మీ అందరికీ తెలియజేస్తాం.